ఇవాళ ప్రతి అక్క కోసమూ చెప్తున్నాను, ప్రతి చెల్లెమ్మ కోసమూ చెప్తా ఉన్నాను, ప్రతి తల్లి ప్రతి తండ్రి కోసమూ నేను ఇవాళ చెప్తా ఉన్నాను. నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం రెండు అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి చెప్తా ఉన్నా. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నేను చెప్తా ఉన్నా, మీ పిల్లలను మీరు పంపి పిల్లలను మీరు ఇంజనీరింగ్ చదివించండి, డాక్టర్గా చేయండి, కలెక్టర్ వంటి ఏ చదువులు చదివిస్తారో చదివించండి, ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు నేను చదివిస్తాను మీ పిల్లలను అని చెప్పి ప్రతి అక్కకు పిల్లమ్మకు నేను హామీ ఇస్తా ఉన్నా. ఒక రూపాయి కూడా ఖర్చు అనేది పిల్లల తల్లిదండ్రుల మీద పడకుండా మొత్తం ఫీజులు ఎంత అయితే ఎంత ఫీజులు ఉంటాయో మొత్తం ఫీజులన్నీ కూడా ప్రభుత్వమే భరించే విధంగా పూర్తిగా చర్యలు తీసుకుంటూ ఫీజు రీఇంబర్స్మెంట్కు శ్రీకారం చుట్టాం. 100% ఫీజు రీఇంబర్స్మెంట్ గత ప్రభుత్వం ఇస్తామన్న బకాయిలే, అంటే ఇచ్చేది అరకొర, ఆ ఇస్తామన్న బకాయిలే ఎంత అని చెప్పి చూస్తే 1880 కోట్లు బకాయిలు పెట్టారు. బకాయిలు కాక ఈ సంవత్సరం టోటల్గా మార్చి క్వార్టర్ దాకా, అంటే అప్ టు డేట్ దాకా పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ కట్టాలంటే ఎంత అవుతుంది అని చెప్పి లెక్కేశారు. 4200 కోట్ల రూపాయలు దాదాపుగా అవుతుందని లెక్కేశారు. ఒకేసారి మొత్తం 4200 కోట్లు పూర్తిగా కూడా ఇచ్చేసే కార్యక్రమం కూడా చేశారు.